హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్, జనవరి మంత్ నుండి డిసెంబర్ 2019 దాకా ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫర్ హిస్ పొయిట్రీ కలెక్షన్ పక్కకి ఒట్టిగెళితే మనకి సరస్వతి సమాన్ అవార్డు 2018 విజేత ఎవరు అంటే తెలుగు కవి అయిన కె శివారెడ్డి. ఆయన రాసిన పొయిట్రీ కలెక్షన్ అయినా పక్కకి ఒత్తిగెళితే అనే పొయిట్రీకి మనకి ఈ అవార్డు రావడం జరిగింది. సరస్వతి సమ్మాన్ అనేది మనకి లిటరసీ సాహిత్య కేటగిరీలో ఇచ్చే అవార్డు. ఓకే, సరస్వతి సమ్మాన్ 2018 విజేత ఎవరు అంటే కె శివారెడ్డి. ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ అవార్డెడ్ మెక్సికో హైయెస్ట్ సివిలియన్ హానర్ ఫర్ ఫారినర్స్. మనకి మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారికి మెక్సికో ప్రభుత్వం విదేశీయులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించడం జరిగింది. సో మెక్సికో హైయెస్ట్ సివిలియన్ హానర్ అందుకున్న ఇండియన్ పర్సనాలిటీ ఎవరు అని అడిగితే మనకి ప్రతిభా పాటిల్. నెక్స్ట్, అమితావ్ ఘోష్ బికమ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ రైటర్ టు గెట్ ద జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ ఇయర్ 2018. మనకి జ్ఞానపీఠ అవార్డు పొందిన మొట్టమొదటి ఇంగ్లీష్ రచయిత ఎవరు అంటే అమితావ్ ఘోష్. ఇప్పటిదాకా జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వాళ్ళు ఇంగ్లీష్ రచయిత ఎవరూ కూడా లేరు. ఇంగ్లీష్లో మొట్టమొదటి రచయిత మనకి జ్ఞానపీఠ అవార్డు అందుకుంది అమితావ్ ఘోష్. అలాగే మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది లిటరేచర్ సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డు. భారతదేశంలో మనకి సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది అంటే అత్యున్నత సాహితీ పురస్కారం మనకి జ్ఞానపీఠ అవార్డు. ఓకే, హైయెస్ట్ లిటరసీ అవార్డు ఇన్ ఇండియా ఏది అని అడిగితే మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది ఆన్సర్ అవుతుంది. సో 2018 అవార్డు విన్నర్ ఎవరు అంటే ఇంగ్లీష్ ఆథర్ అయిన అమితావ్ ఘోష్. మనకి జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చూసినట్లయితే, ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు విన్నర్, మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు అంటే జి శంకర్ కురు, మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు మహిళా విజేత ఎవరు అంటే ఆశ పూర్ణాదేవి, 2017 మనకి ప్రీవియస్ అవార్డు 53వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే కృష్ణ సుబతి, మనకి ప్రజెంట్ 54వ జ్ఞానపీఠ అవార్డు 2018 సంవత్సరానికి గాను ఎవరు అందుకున్నారంటే ఇంగ్లీష్ ఆథర్ అయిన అమితావ్ ఘోష్. ఓకే, అమితావ్ ఘోష్ రాసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చూసినట్లయితే ది గ్లాస్ ప్యాలెస్, సీ ఆఫ్ పాపీస్, రివర్ ఆఫ్ స్మోక్, హంగ్రీ టైడ్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్. ఓకే, ఈ బుక్స్ అనేవి అమితావ్ ఘోష్ రాసిన ఇంపార్టెంట్ బుక్స్ అనేవి. ఓకే, నెక్స్ట్, అక్షయ్ పాత్ర ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డ్. మనకి బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డు గెలుచుకుంది ఎవరు అంటే అక్షయ్ పాత్ర ఫౌండేషన్. మనకి చిల్డ్రన్కి మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, మనకి అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన అక్షయ్ పాత్ర ఫౌండేషన్కి బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, వెయిల్ మరంగల్ ట్రీస్ అండర్ ద సన్ హ్యావ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిలిం టు ఓన్ ద అవుట్ స్టాండింగ్ ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ ద షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. మనకి షాంఘై ఫిలిం ఫెస్టివల్, ఓకే, షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మనకి అవుట్ స్టాండింగ్ ఆర్టిస్టిక్ అచీవ్మెంట్, అత్యుత్తమ కళాత్మక చిత్రంగా మనకి నిలిచిన మొట్టమొదటి భారతీయ చిత్రం ఏది అంటే మనకి ఈ వెయిల్ మరంగల్. దీని అర్థం ఏంటి అంటే ట్రీస్ అండర్ ది సన్. ఓకే, షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అవుట్ స్టాండింగ్ ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ఏది అని అడిగితే వెయిల్ మరంగల్. నెక్స్ట్, షీలా మలయాళం యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ విన్స్ ద 2019 జేసీ డానియల్ అవార్డు. 2019 సంవత్సరానికి గాను జేసీ డానియల్ అవార్డు విజేత ఎవరు అంటే మలయాళం యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన షీలా. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ సెలెక్టెడ్ ద రాజస్థాన్ గవర్నమెంట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫర్ ఇట్స్ అవార్డ్ దిస్ ఇయర్ ఇన్ ద రికగ్నైజేషన్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టొబాకో కంట్రోల్. మనకి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజస్థాన్ ప్రభుత్వ ఆరోగ్య శాఖకు పొగాకు నియంత్రణ రంగంలో సాధించిన విజయాల గుర్తింపుకు గాను ఈ సంవత్సరం అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఓకే, డబ్ల్యూహెచ్ఓ అవార్డు ఎవరికి వచ్చింది అంటే రాజస్థాన్ గవర్నమెంట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. నెక్స్ట్, ఓమెన్ ఆథర్ అయిన జోకా అల్హర్తి హ్యాస్ ఓన్ ద ప్రెస్టీజియస్ మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ హిస్ సెలిస్టియల్ బాడీస్. మనకి ప్రతిష్టాత్మకమైన మ్యాన్ బుక్కర్ అంతర్జాతీయ అవార్డు విజేత ఎవరు అంటే జోకా అల్హర్తి. ఈమె మనకి ఓమెన్కి చెందిన ఆథర్. ఓకే, ఈ ఆథర్ అనేది కూడా ఇంపార్టెంట్, ఓమెన్ ఆథర్. మనకి మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ విన్నర్ వచ్చి జోకా అల్హర్తి. ఈమె ఏ పుస్తకానికి అవార్డు వచ్చిందంటే సెలిస్టియల్ బాడీస్.
2019 పులిట్జర్ ప్రైజ్ విన్నర్స్. ఓకే, 2019 పులిట్జర్ ప్రైజ్ విజేతలు మనం చూద్దాం. పులిట్జర్ ప్రైజ్ అనేది మనకి జర్నలిజం అండ్ లిటరేచర్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది, డిఫరెంట్ కేటగిరీస్లో. సో 2019 పులిట్జర్ ప్రైజ్ మనకి పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ఎవరికి అవార్డు ఇచ్చారంటే, సౌత్ ఫ్లోరిడా సన్ సెంటినల్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. స్టాఫ్ ఆఫ్ ది సౌత్ ఫ్లోరిడా సన్ సెంటినల్కి మనకి పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో పులిట్జర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిక్షన్ కేటగిరీలో ది వావర్ స్టోరీ బై రిచర్డ్ పవర్స్, ఓకే, ది వావర్ స్టోరీ బై రిచర్డ్ పవర్స్కి మనకి ఫిక్షన్ కేటగిరీలో అవార్డు అనేది ఇచ్చారు. మనకి పులిట్జర్ ప్రైజ్లో ఈ పబ్లిక్ సర్వీస్ అండ్ ఫిక్షన్ కేటగిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఈ రెండే అడుగుతూ ఉంటాడు. మిగతావన్నీ కూడా ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. నెక్స్ట్ మనకి పులిట్జర్ ప్రైజ్లో ఎక్స్ప్లనేటరీ రిపోర్టింగ్ కేటగిరీలో మనకి డేవిడ్ బర్స్టో, సుసానే క్రేగ్ అండ్ రష్ బట్నర్కి న్యూయార్క్ టైమ్స్ గాను మనకి ఎక్స్ప్లనేటరీ రిపోర్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ రిపోర్టింగ్ అవార్డు వచ్చి స్టాఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్ జనరల్, మనకి వాల్ స్ట్రీట్ జనరల్ స్టాఫ్కి నేషనల్ రిపోర్టింగ్ అవార్డు, మనకి డొనాల్డ్ ట్రంప్పై రీసెర్చ్ చేసినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ అవార్డు వచ్చి మ్యాగీ మైకెల్, మాడాల్ జిక్రీ అండ్ నైర్మాన్ ఎల్ ముఫ్తీకి అసోసియేటెడ్ ప్రెస్ కానీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ అవార్డు అంటే మెయిన్గా మనకి అసోసియేటెడ్ ప్రెస్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇచ్చారంటే, ఫర్ రెవల్యూటరీ ఇయర్ లాంగ్ సిరీస్ డీటెయిలింగ్ ద అట్రాసిటీస్ ఆఫ్ ద వార్ ఇన్ ద ఏమెన్ ఇంక్లూడింగ్ ద ఫుడ్ డే డిప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ సోల్జర్స్ అండ్ టార్చర్ ఆఫ్ ప్రిజనర్స్. మనకి ఏమెన్లో వీటన్నింటినీ కూడా న్యూస్ కవర్ చేసినందుకు గాను అసోసియేటెడ్ ప్రెస్కి మనకి ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి మాజీ ఇస్రో చైర్మన్ అయిన కిరణ్ కుమార్కి ఫ్రాన్స్ హైయెస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. కిరణ్ కుమార్ వాజ్ కన్ఫర్డ్ విత్ ద ఫ్రాన్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ చెవిలియర్ ది ఆర్డర్ నేషనల్ ది లీజియన్ ఆఫ్ ది హానర్. మనకి మాజీ ఇస్రో చైర్మన్ అయిన కిరణ్ కుమార్కి ఫ్రాన్స్కి చెందిన అత్యున్నత పౌర పురస్కారం అయిన చెవిలియర్ ది ఎల్ ఆర్డర్ నేషనల్ ది లీజియన్ ది హానర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు. మనకి దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2019 ఇంపార్టెంట్ అవార్డు చూసినట్లయితే, ఇందులో స్పెషల్ అవార్డు అనేది మనకి మధుర్ భండార్కర్కి, లైఫ్ టైమ్ అవార్డు అనేది సలీం ఖాన్కి, స్పెషల్ అవార్డు అనేది మనకి హలీ హేలన్కి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి క్యాసు ఓ అండ్ వాలెన్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యునెస్కో గుల్మెరో క్యానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2019. మనకి యునెస్కో వాళ్ళు ఇచ్చే ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారంటే, క్యాసోవో మరియు ఓలాన్కి యునెస్కో గుల్మెరో ఖాన్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2019 ఇవ్వడం జరిగింది. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ పండిత్ గోవింద్ బల్లపంత్ అవార్డు విన్నర్ సునీల్ కుమార్ గౌతమ్ ఫర్ హిస్ సంవిధ కావ్య. మనకి పండిత్ గోవింద్ బల్లపంత్ అవార్డు విజేత ఎవరు అంటే సునీల్ కుమార్ గౌతమ్. ఈయన రాసిన సంవిధాన కావ్య కోసం మనకి అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ యూసఫ్ హమీద్ హానర్డ్ విత్ ద 2019 లిస్ట్ ఆఫ్ న్యూ ఫెలోస్ ఆఫ్ ద యూకే రాయల్ సొసైటీ. యూకే రాయల్ సొసైటీ వాళ్ళు ఇచ్చే న్యూ ఫెలో 2019తో ఎవరు హానర్ చేశారు అంటే యూసఫ్ హమీద్. నెక్స్ట్ నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు 2019 విన్నర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సెల్ ఆఫ్ కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ. మనకి జాతీయ మేధో సంపత్తి పురస్కారం 2019 విజేత ఎవరు అంటే కేరళ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం యొక్క మేధో సంపత్తి హక్కుల సెల్, ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సెల్ ఆఫ్ కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీకి మనకి నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ ఏకే సింగ్ కాన్ఫర్డ్ విత్ ద డిఆర్డిఓ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించిన జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి వచ్చింది అంటే డాక్టర్ ఏకే సింగ్. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే రాణా దాసగుప్తా. ఆయన రాసిన సోలో అనే నవలకు గాను మనకి అవార్డు రావడం జరిగింది. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి విజేత రాణా దాసగుప్తా, ఆయన రాసిన నవల సోలోకి. అలాగే లిటరసీ ప్రైజ్ ఫర్ సోషల్ అచీవ్మెంట్ అవార్డు. ఓకే, మనకి ఇందులో లిటరసీ ప్రైజ్ ఫర్ సోషల్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే యోహి ససకోవా. నెక్స్ట్ డాక్టర్ బిన్నీ ఆంథోనీ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు 2019. మనకి డాక్టర్ బిన్నీ ఆంథోనీకి జాతీయ మేధో సంపత్తి అవార్డు 2019తో గౌరవించడం జరిగింది. నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు విన్నర్ ఎవరు అంటే డాక్టర్ బిన్నీ ఆంథోనీ. ఆచార్య బాలకృష్ణ రిసీవ్స్ UNSDG 10 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద హెల్త్ కేర్ అవార్డు. మనకి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే పతంజలి హెడ్ అయిన మనకి ఆచార్య బాలకృష్ణ.
నెక్స్ట్ భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ఫిక్కీ క్లెయిమ్ ఎక్సలెన్సీ అవార్డ్. మనకి ఫిక్కీ క్లెయిమ్ ఎక్సలెన్సీ అవార్డ్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చిందంటే భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, నెక్స్ట్ శ్యామ్ సరన్ విల్ బీ కాన్ఫర్డ్ విత్ ద జపాన్ సెకండ్ హైయెస్ట్ నేషనల్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్. మనకి శ్యామ్ సరన్కు జపాన్ యొక్క రెండవ అత్యున్నత పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రియాంక చోప్రా టు బి హానర్డ్ విత్ ద హ్యూమటేరియన్ అవార్డ్ బై యూనిసెఫ్. మనకి యూనిసెఫ్ యొక్క హ్యూమటేరియన్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారంటే ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీ అయిన ప్రియాంక చోప్రా. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. నెక్స్ట్ డాక్టర్ హేమా దివాకర్ ఏ బెంగళూరు బేస్డ్ మెడికల్ డాక్టర్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద గ్లోబల్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ 2018-19 అవార్డ్. మనకి గ్లోబల్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ 2018-19 విజేత ఎవరు అంటే డాక్టర్ హేమా దివాకర్. నెక్స్ట్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అండ్ నాస్డాక్ ప్రెసిడెంట్ అదేనా ఫ్రెడ్మెన్ హ్యావ్ బీన్ చూజన్ ఫర్ ద ప్రెస్టీజియస్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2019. మనకి గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2019 గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్ అలాగే నాస్డాక్ అధ్యక్షుడైన అదేనా ఫ్రెడ్మెన్ ఇద్దరికీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రెడ్డింగ్ అవార్డ్స్. మనకి జర్నలిజంలో ఇచ్చే ఈ రెడ్డింగ్ అవార్డ్స్ అనేవి జర్నలిజం ఎక్సలెన్స్ కోసం. మనకి రెడ్డింగ్ అవార్డ్ ఫర్ ద జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే రచన కైరా. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులో మనకి దీను రాణాదేవ్, సెబాస్టియన్ డిసోజా. ఓకే, దీను రాణాడేవ్ మరియు సెబాస్టియన్ డిసోజా ఇద్దరికి జాయింట్గా మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. ఓకే, రెడ్డింగ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం, ఇందులో జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ వచ్చి రచనా కైర్కి, మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి దీను రనాడి మరియు సెబాస్టియన్ డిసోజాకి రావడం జరిగింది. నెక్స్ట్ శ్రీజేస్ నామినేటెడ్ ఫర్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకి స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా మనకి ఇచ్చే జాతీయ క్రీడా అవార్డుల్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు మనకి హాకీ ఫెడరేషన్ వచ్చి శ్రీజేష్ను నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ షారూక్ ఖాన్ రిసీవ్స్ హానరీ డాక్టరేట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ లా ఇన్ లండన్. మనకి లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ లా నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న యాక్టర్ ఎవరు అంటే షారూక్ ఖాన్. నెక్స్ట్ భారతరత్న అవార్డ్స్ 2019 చూసినట్లయితే ముగ్గురికి ఇవ్వడం జరిగింది భారతరత్న అవార్డ్స్ అనేవి. అందులో ఒకరు భూపేన్ హజారికా, ప్రణవ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్. నెక్స్ట్ 2019 ప్రిట్జ్కర్ ప్రైజ్ విన్నర్. ఓకే, ప్రిట్జ్కర్ ప్రైజ్ అనేది ఆర్కిటెక్చర్లో ఇవ్వడం జరిగింది. 2019 మనకి ప్రిట్జ్కర్ ప్రైజ్ విజేత ఎవరు అంటే అరాటా ఇసుజాకి. ఓకే, 2019 ప్రిట్జ్కర్ ప్రైజ్ విజేత అరాటా ఇసుజాకి. ప్రిట్జ్కర్ ప్రైజ్ ఎందులో ఇస్తారు అంటే ఆర్కిటెక్చర్. వ్యాస్ సమాన్ 2018 విన్నర్. ఓకే, మనకి స్టార్టింగ్లో చూసింది సరస్వతి సమాన్, ఇది వ్యాస్ సమాన్, కన్ఫ్యూజ్ అవ్వకండి. వ్యాస్ సమాన్ 2018 విన్నర్ వచ్చి హిందీ రైటర్ లీలాధర్ జాగోడి ఫర్ హిస్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ జిత్నే లోగ్ ఉత్నే ప్రేమ్. వ్యాస్ సమాన్ 2018 విజేత ఎవరంటే హిందీ రచయిత అయిన లీలాధర్ జాగోడి. ఆయన రాసిన జిత్నే లోగ్ ఉత్నే ప్రేమ్ అనే పోయమ్కు గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఇది కూడా లిటరేచర్ సాహిత్యంలో ఇచ్చే అవార్డు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాస్ కన్ఫర్డ్ విత్ ద సియోల్ పీస్ ప్రైజ్. మనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి సియోల్ శాంతి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ పిఎం మోడీ టు బి కన్ఫర్డ్ విత్ ద మాల్దీవ్ హైయెస్ట్ ఆనర్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజాయుద్దీన్. మనకి మాల్దీవుల యొక్క అత్యున్నత గౌరవ పురస్కారమైన నిషాన్ ఇజాయుద్దీన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే నరేంద్ర మోడీ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ సెలెక్టెడ్ ఫర్ ద యుఎన్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్. మనకి నరేంద్ర మోడీ అలాగే ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఇద్దరికీ కూడా యునైటెడ్ నేషన్ యొక్క అత్యధిక పర్యావరణ అవార్డు, ఓకే, ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ ఇవ్వడం జరిగింది. యుఎన్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ రిసీవ్డ్ ద ఫస్ట్ ఎవర్ ఫిలిప్ కాట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డ్. మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మొట్టమొదటి ఫిలిప్ కాట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మనకి నరేంద్ర మోడీ గారికి వచ్చిన అవార్డ్స్ అనేవి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జయ్యద్ అల్ నహ్యాన్ హ్యాస్ కన్ఫర్డ్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ జాయద్ మెడల్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నహ్యాన్ వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి యుఏఈ అత్యున్నత పురస్కారమైన జాయద్ మెడల్ను ప్రదానం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టుడే కాన్ఫర్డ్ విత్ ద గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా బై ద ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్. పాలస్తీనా యొక్క అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ కూడా నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాస్ అవార్డెడ్ విత్ ద రష్యా హైయెస్ట్ స్టేట్ హానర్ ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ద ఎపోస్టల్. రష్యా యొక్క అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది ఎపోస్టల్ పురస్కారంతో కూడా నరేంద్ర మోడీ గారిని సత్కరించడం జరిగింది.
ఓకే, ఒకసారి మొత్తం నరేంద్ర మోడీ గారికి అవార్డు వచ్చినాయి కదా, అవన్నీ ఒకసారి చూసినట్లయితే సియోల్ పీస్ ప్రైజ్, ఓకే సియోల్ శాంతి బహుమతి, అలాగే ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించింది, అలాగే ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డ్, యుఏఈ జాయిద్ మెడల్, మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన హైయెస్ట్ మెడల్ జాయిద్ మెడల్, అలాగే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా, అలాగే రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది పోస్టల్, నిషాన్ ఇజాయుద్దీన్ బై మాల్దీవ్స్, ఈ అవార్డ్స్ అన్నీ కూడా మనకి నరేంద్ర మోడీ గారికి వచ్చినవి. సో చాలా ఇంపార్టెంట్, మనకి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సంజయ్ సుబ్రహ్మణ్యం ఓన్ ద ప్రెస్టీజియస్ డాన్ డేవిడ్ ప్రైజ్ 2019. డాన్ డేవిడ్ 2019 విజేత ఎవరు అంటే సంజయ్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ మనోజ్ దాస్ రిసీవ్డ్ ద కవి సామ్రాట్ ఉపేంద్ర బంజా నేషనల్ అవార్డ్ ఫర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ లిటరేచర్. మనకి సాహిత్యంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, జీవితకాల పురస్కారానికి సంబంధించి ఈ కవి సామ్రాట్ ఉపేంద్ర బంజ్ జాతీయ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే మనోజ్ దాస్. నెక్స్ట్ దీపా మెహతా టు రిసీవ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద కెనడియన్ సినిమా టీవీ. మనకి కెనడియన్ సినిమా మరియు టీవీ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, జీవిత సాఫల్య పురస్కారం ఎవరు గెలుచుకున్నారంటే దీపా మెహతా. నెక్స్ట్ సునీల్ ఛేత్రి అవార్డెడ్ ద ఫస్ట్ ఎవర్ ఫుట్బాల్ రత్న అవార్డ్. మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే సునీల్ ఛేత్రి. ఇది మనకి స్పోర్ట్స్ న్యూస్లో కూడా ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2019. ఓకే, లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్లో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే నోవాక్ జోకోవిచ్, మనకి టెన్నిస్ కేటగిరీ నుండి. అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి సిమోనా బిల్స్, జిమ్నాస్టిక్స్ కేటగిరీ నుండి. అలాగే కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి టైగర్ వుడ్ గోల్ఫ్ కేటగిరీ నుండి. నెక్స్ట్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ వచ్చి నవామీ ఒసాకా టెన్నిస్ కేటగిరీ, టీమ్ ఆఫ్ ద ఇయర్ వచ్చి ఫ్రాన్స్, అలాగే జార్ఖండ్ బేస్డ్ ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యువా విన్స్ ద లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్ ఫర్ గుడ్ హానర్. మనకి ఇండియా నుండి గెలుచుకున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్, జార్ఖండ్ బేస్డ్ ఎన్జిఓ యువా. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్లో మనకి స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి నోవాక్ జోకోవిచ్, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి సిమోనా బిల్స్, కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ వచ్చి టైగర్ వుడ్స్, బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ వచ్చి మనకి నవామీ ఒసాకా, టీమ్ ఆఫ్ ది ఇయర్ వచ్చి మనకి ఫ్రాన్స్, అలాగే గుడ్ హానర్ స్పోర్ట్స్కి సంబంధించి మనకి జార్ఖండ్ బేస్డ్ ఎన్జిఓ యువా. ఓకే, నెక్స్ట్ ఐసీసీ అవార్డ్స్ చూసినట్లయితే మనకి విరాట్ కోహ్లీకి 3 అవార్డ్స్ రావడం జరిగింది. సర్ గాల్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఆఫ్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, అలాగే ఐసీసీ మెన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, అలాగే ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఈ 3 అవార్డ్స్ కూడా మనకి విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి రుషభ్ పంత్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, స్పోర్ట్స్ న్యూస్లో ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఇవి. నెక్స్ట్ ఏషియన్ హాకీ ఫెడరేషన్ హ్యాస్ హానర్ ద ఇండియన్ స్కీపర్ మన్ప్రీత్ సింగ్ విత్ ద 2018 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. మనకి 2018 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో మనకి ఏషియన్ హాకీ ఫెడరేషన్ ఎవరిని సత్కరించింది అంటే భారత పురుషుల హాకీ జట్ కెప్టెన్ అయిన మన్ప్రీత్ సింగ్. ఓకే, అలాగే లారమిసామి హ్యాస్ బ్యాగ్డ్ ద రైజింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ప్రైజ్. ఓకే, నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైజ్. ఓకే, గాంధీ శాంతి బహుమతి 2015, 2016, 2017 సంవత్సరాలకి అనౌన్స్ చేయడం జరిగింది. 2015 సంవత్సరానికి గాను వివేకానంద కేంద్రకి అవార్డు రావడం జరిగింది, వివేకానంద కేంద్ర 2015. సో ఓకే, కన్యాకుమారి ఫర్ ది కాంట్రిబ్యూషన్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ రూరల్లో చేసినందుకు గాను మనకి వివేకానంద కేంద్ర కన్యాకుమారికి 2015 సంవత్సరానికి గాంధీ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే 2016కి జాయింట్గా అక్షయ పాత్ర ఫౌండేషన్, అలాగే మనకి సులభ్ ఇంటర్నేషనల్కి ఇవ్వడం జరిగింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫర్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ ప్రొవైడింగ్ ద మిడ్ డే మీల్స్ టు ద మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ అక్రాస్ ద ఇండియా, అలాగే సులభ్ ఇంటర్నేషనల్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ శానిటేషన్ ఇన్ ఇండియా అండ్ ఇంప్యూనిఫికేషన్ ఆఫ్ మాన్యువల్ సివేజ్. ఓకే, అక్షయ పాత్ర ఫౌండేషన్ అండ్ సులభ్ ఇంటర్నేషనల్ 2016 విజేతలు. 2017లో యాకల్ అభియాన్ ట్రస్ట్ ఫర్ ద కాంట్రిబ్యూషన్ ఇన్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్ ఫర్ రూరల్ అండ్ ట్రైబల్ చిల్డ్రన్ ఇన్ రిమోట్ ఏరియాస్ పాన్ ఇండియా రూరల్ ఎంపవర్మెంట్ జెండర్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. 2017లో మనకి యాకల్ అభియాన్ ట్రస్ట్కి అవార్డు ఇవ్వడం జరిగింది. మనకి రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి కృషి చేసినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, 2018లో షీ యోహి ససకోవా ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ లెప్రసీ ఇరాడికేషన్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్. మనకి కుష్టి వ్యాధి నిర్మూలనకు కృషి చేసినందుకు గాను ప్రపంచవ్యాప్తంగా శ్రీ యోహి ససకోవాకి 2018 శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది, గాంధీ పీస్ ప్రైజ్ అనేది. సో 2015, 2016, 2017, 2018 2015లో మనకి వివేకానంద కేంద్ర కన్యాకుమారికి, 2016లో అక్షయ పాత్ర ఫౌండేషన్ అండ్ సులభ్ ఇంటర్నేషనల్కి, 2017లో యాకల్ అభియాన్ ట్రస్ట్కి, 2018లో శ్రీ యోహి సాసకోవాకి మనకి ఈ ప్రైజెస్ రావడం జరిగింది.
నెక్స్ట్ డిఆర్డీఓ చైర్మన్ జీత్ సతీష్ రెడ్డి హ్యాస్ బీన్ చూజన్ బై ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ యాజ్ ద కో విన్నర్ ఆఫ్ ద 2019 మిజైల్ సిస్టమ్ అవార్డ్. మనకి డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ అయిన సతీష్ రెడ్డి గారికి 2019 మిసైల్ సిస్టమ్ అవార్డు రావడం జరిగింది. ఓకే, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ వాళ్ళు ఇచ్చే అవార్డ్. నెక్స్ట్ యుఎస్ మ్యాథమెటిషియన్ కరెన్ ఉలాన్బెక్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద ఏబుల్ ప్రైజ్. ఓకే, ఏబుల్ ప్రైజ్ మనకి మ్యాథమెటిక్స్లో ఇచ్చే ప్రైజ్, ఏబుల్ ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు అంటే కరెన్ ఉలాన్బెక్. నెక్స్ట్ పీటర్ తబాచీ ఫ్రమ్ కెన్యా హ్యాజ్ ఓన్ ద ప్రెస్టీజియస్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2019. ఓకే, కెన్యాకు చెందిన పీటర్ తబాచీకి గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2019 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాటా స్టీల్ విన్స్ ద గ్లోబల్ స్లాగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, గ్లోబల్ స్లాగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏ కంపెనీ గెలుచుకుందంటే టాటా స్టీల్. నెక్స్ట్ ఇండోర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ ఇన్ ద స్వచ్ఛ సర్వేషన్ 2019. మనకి స్వచ్ఛ సర్వేషన్ 2019లో క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ నిలవడం జరిగింది. అలాగే భోపాల్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద క్లీనెస్ట్ క్యాపిటల్. ఓకే, పరిశుభ్రమైన క్యాపిటల్ క్లీనెస్ట్ క్యాపిటల్గా భోపాల్, అలాగే క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ నిలవడం జరిగింది. 2019లో మనకి పరిశుభ్రమైన నగరంగా స్వచ్ఛ సర్వేషన్లో ఇండోర్, పరిశుభ్రమైన రాజధాని నగరంగా భోపాల్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ బ్యాగ్డ్ ద ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ అవార్డ్ ఫర్ గ్రీన్ ఎరా అవార్డ్. మనకి ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ గ్రీన్ ఎరా అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే టీవీఎస్ మోటార్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ రఘు కర్ణన్ హ్యాస్ వన్ ద 2019 విందెం క్యాంపెల్ ప్రైజ్ ఫర్ హిస్ బుక్ ద ఫర్దరెస్ట్ ఫీల్. ఓకే, ఫర్దరెస్ట్ ఫీల్ పుస్తకానికి గాను మనకి విందెం క్యాంపెల్కి రఘు కర్ణన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సారీ, విందెం క్యాంపెల్ ప్రైజ్ని మనకి రఘు కర్ణన్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సోనమ్ కపూర్ నేమ్డ్ ద పెటా ఇండియా 2018 పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఓకే, మనకి పెటా ఇండియా 2018 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే సోనమ్ కపూర్. పెటా ఫుల్ ఫామ్ వచ్చి పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఓకే, నెక్స్ట్ అజీమ్ ప్రేమ్జీ కాన్ఫర్డ్ విత్ ద హైయెస్ట్ ఫ్రెంచ్ సివిలియన్ డిస్టింక్షన్ చెవిలియర్ ది లాజ్ లీజియన్ ఆఫ్ ది హానర్, లైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ది హానర్. ఓకే, మనకి అజీమ్ ప్రేమ్జీ వచ్చి ఫ్రెంచ్ పౌర పురస్కారమైన చెవిలియన్ ది లీజియన్ ఆఫ్ ది హానర్, నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ది హానర్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. అలాగే మనకి ఫ్రెంచ్కి సంబంధించి మాజీ ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ కూడా అవార్డు గెలుచుకోవడం జరిగింది కదా. నెక్స్ట్ అన్నా బర్న్స్ హ్యాస్ ఓన్ ద 2018 మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఫర్ ద నవల్ మిల్క్ మ్యాన్. మనకి 2018 మ్యాన్ బుక్కర్ ప్రైజ్ విన్నర్ వచ్చి అన్నా బర్న్స్, ఆయన ఆమె రాసిన మిల్క్ మ్యాన్ నవలకు గాను ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఓకే, 2018 మ్యాన్ బుక్కర్ ప్రైజ్ విన్నర్ వచ్చి అన్నా బర్న్స్, ఏ బుక్ అంటే మిల్క్ మ్యాన్. సో అవార్డెడ్ ద 2019 యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్ ప్రెస్టీజియస్ నాన్సెన్ అవార్డ్. మనకి UNHCR ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్. మనకి అజీజ్ బేగ్ అష్రావుకు 2019 ఐరాసా శరణార్థుల హై కమిషన్ UNHCR ప్రతిష్టాత్మకమైన నాన్సెన్ అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ప్రజెంటెడ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ స్వచ్ఛతా అంబాసిడర్ అవార్డ్ టు ద ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. భారతదేశ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ వచ్చి మనకి భారత మాజీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్కు అత్యంత ప్రభావవంతమైన స్వచ్ఛతా రాయబార్ అవార్డును అందించడం జరిగింది. సో మోస్ట్ ఎఫెక్టివ్ స్వచ్ఛతా అంబాసిడర్ అవార్డు విన్నర్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ 31st ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫర్ ద ఇయర్స్ 2017 and 2018 విల్ బీ అవార్డెడ్ టు ద చాందీ ప్రసాద్ భట్. మనకి 2017 అలాగే 18 సంవత్సరాలకు గాను జాతీయ సమైక్యతకు సంబంధించి 31st ఇందిరాగాంధీ జాతీయ అవార్డును మనకి చందీ ప్రసాద్ భట్ గెలుపొందడం జరిగింది. ఓకే, మనకి 31st ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ 17, 18 విన్నర్ ఎవరు అంటే చందీ ప్రసాద్ భట్. నెక్స్ట్ రమేష్ పాండే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ ఏషియా ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డ్ బై ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. మనకి ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రతిష్టాత్మక ఏషియా ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అయిన రమేష్ పాండేకు ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ యాష్లే బార్టే ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ హైయెస్ట్ ఇండివిజువల్ హానర్ ది డాన్ అవార్డ్. మనకి ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ అయిన యాష్లే బార్టేకు ఆస్ట్రేలియా క్రీడల్లో ఇచ్చే అత్యున్నత వ్యక్తిగత గౌరవం అవార్డు అయిన ది డాన్ అవార్డుతో సత్కరించడం జరిగింది. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్యనాయుడు రిసీవ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ కొమోరోస్. మనకి కొమోరోస్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏదైతే ఉందో ఇది మన దేశ ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్యనాయుడు గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ షార్ట్ ఫిలిం ఫ్రమ్ కేరళ స్పిరిట్ ఆఫ్ కేరళ హ్యాస్ ఓన్ ద పీపుల్ చాయిస్ అవార్డ్ ఎట్ ద రీసెంట్లీ కన్క్లూడెడ్ మై రోడ్ రీల్ ఫిలిం కాంపిటీషన్ డైరెక్టర్ బై ద అరుణ్ జోసఫ్. మనకి మై రోడ్ రీల్ చిత్ర పోటీల్లో కేరళ నుండి అరుణ్ జోసఫ్ దర్శకత్వం వహించిన లఘు చిత్రం అయిన షార్ట్ ఫిలిం అయిన స్పిరిట్ ఆఫ్ కేరళకు పీపుల్ చాయిస్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నేషనల్ కిషోర్ కుమార్ సమాన్ ఫర్ 2018-19 అవార్డు విన్నర్ ప్రియదర్శన్. మనకి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే జాతీయ కిషోర్ కుమార్ సమాన్ అవార్డు 2018-19 సంవత్సరానికి మనకి ప్రియదర్శన్కి రావడం జరిగింది. నెక్స్ట్ మార్గరెట్ ఎట్వుడ్ అండ్ బెర్నార్డియో ఎవరెస్టో హ్యావ్ జాయింట్లీ వోన్ ద 2019 బూకర్ ప్రైజ్ ఫర్ ద నవల్స్ ద టెస్టమెంట్స్ అండ్ ద గాల్ ఉమెన్ అండ్ అదర్. మనకి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనేది ఈసారి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. మనకి మార్గరెట్ ఎట్వుడ్ అలాగే బెర్నాండియో ఎవరెస్టో ఇద్దరికి కూడా సంయుక్తంగా ది టెస్టమెంట్స్ అలాగే గాల్ ఉమెన్ అదర్ నవలలు రచించడానికి గాను వీళ్ళిద్దరికీ కూడా 2019 బుక్కర్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి టెస్టమెంట్స్ అనే బుక్ మనకి మార్గరెట్ ఎట్వుడ్ రాశారు, అలాగే గాల్ ఉమెన్ అదర్ అనే పుస్తకం వచ్చి మనకి బెర్నాండియో ఎవరెస్టో రాయడం జరిగింది. నెక్స్ట్ లైనల్ మెస్సీ ఓన్ ద యూరోపియన్ గోల్డెన్ షూ ఫర్ ద 6th టైం. మనకి 6వసారి యూరోపియన్ గోల్డెన్ షూను లైనల్ మెస్సీ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మింగ్ సీఈఓస్ ఇన్ ద వరల్డ్ 2019 బై ద హార్వర్డ్ బిజినెస్ రివ్యూ టాప్డ్ బై ద ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్. మనకి హార్వర్డ్ బిజినెస్ రివ్యూ చేత ప్రపంచంలోనే ఉత్తమ పనితీరు కలిగిన సీఈఓల జాబితాలో మనకి 2019 సంవత్సరానికి గాను ఎన్విడియా కంపెనీ సీఈఓ అయిన జెన్సన్ హువాంగ్ మనకి అగ్రస్థానం టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వచ్చి టాప్ ప్లేస్లో ఉన్నారు. అలాగే మనకి ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ చూసుకున్నట్లయితే 6వ స్థానంలో ఎడోబ్ కంపెనీ సీఈఓ అయిన శాంతన్ నారాయణ్, 7వ స్థానంలో మాస్టర్కార్డ్ సీఈఓ అయిన అజయ్ బంగా, 9వ స్థానంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ అయిన సత్య నాదల్లా నిలవడం జరిగింది. నెక్స్ట్ గల్లీ బాయ్ అండ్ ఢిల్లీ క్రైమ్ హ్యావ్ ఓన్ ద అవార్డ్స్ ఎట్ ద ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్. మనకి ఏషియా అకాడమీ క్రియేటివ్ అవార్డులో గల్లీ బాయ్ చిత్రం అలాగే ఢిల్లీ క్రైమ్ చిత్రాలకు అవార్డులు రావడం జరిగింది. గల్లీ బాయ్ డైరెక్టర్ వచ్చి మనకి జోయా అత్తర్. మనకి ఢిల్లీ క్రైమ్ అనేది నెట్ఫ్లిక్స్ సిరీస్. నెక్స్ట్ యూరోపియన్ పార్లమెంట్ హ్యాస్ అవార్డెడ్ ద షకరవ్ ప్రైజ్ టు ద ఇల్హామ్ తొహ్తి. మనకి యూరోపియన్ పార్లమెంట్ వాళ్ళు ఇచ్చే షకరవ్ బహుమతి ఎవరు గెలుచుకున్నారు అంటే ఇల్హామ్ తొహ్తి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ బి హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్. మనకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే మన భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ. మనకి స్వచ్ఛ భారత్ మిషన్కు గాను ఈయనకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ మహమ్మద్ యూనస్ ఫ్రమ్ బంగ్లాదేశ్ వాస్ కన్ఫర్డ్ విత్ ద ల్యాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అవార్డ్ బై ద వాటికన్. బంగ్లాదేశ్కి చెందిన మహమ్మద్ యూనస్కు వాటికన్ ల్యాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హ్యాస్ వోన్ ద ఐటీ ఎక్సలెన్స్ అవార్డ్ 2019 ఫర్ ఇట్స్ ఇన్నోవేటివ్ కాన్సెప్షన్ బై ద యూజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. విపత్తు నిర్వహణ రంగంలో మనకి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా వినూత్న భావన కోసం ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ OSTMAకు 2019 ఐటీ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ సర్లా పురస్కార్ విన్నర్. మనకి సర్లా పురస్కార్ విజేత వచ్చి ప్రదీప్ డాష్. మనకి ఈ ప్రదీప్ డాష్కు మనకి ఈయన రాసిన చారు చిబార్ ఓ చార్జ అనే నవలకు గాను రచనకు గాను మనకి సర్లా పురస్కారం లభించడం జరిగింది. ఓకే, ప్రదీప్ డాష్ ఈయన రాసిన రచన మనకి చారు చిబార్ ఓ చార్జ. నెక్స్ట్ నవదీప్ సింగ్ సూరి ఇండియాస్ ఎన్వీ టు ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయిద్ టు అవార్డ్. మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్ భారత రాయబారైన నవదీప్ సింగ్ సూరికి ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయిద్ టు అవార్డుతో సత్కరించడం జరిగింది.
నెక్స్ట్ వికే యాదవ్, ఓకే, చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్, అవార్డెడ్ విత్ ద ఎమినెంట్ ఇంజనీర్స్ అవార్డ్. మనకి రైల్వే బోర్డ్ చైర్మన్ అయిన వికే యాదవ్కు ప్రముఖ ఇంజనీర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా రిసీవ్డ్ ద డాక్టర్ కలాం స్మృతి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్. మనకి డాక్టర్ కలాం స్మృతి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2019 బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయిన షేక్ హసీనాకు ప్రదానం చేయడం జరిగింది. అలాగే మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ వ్యాక్సిన్ హీరో అవార్డ్. మనకి ఇంకో అవార్డు కూడా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారికి రావడం జరిగింది. అదేంటి అంటే ప్రతిష్టాత్మక వ్యాక్సిన్ హీరో అవార్డ్. నెక్స్ట్ నీనా గుప్తా హ్యాస్ ఓన్ 2 అవార్డ్స్ అట్ ద ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ బోట్సన్. మనకి బోట్సన్ యొక్క ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మనకి నీనా గుప్తాకి 2 అవార్డులు రావడం జరిగింది. నెక్స్ట్ ఐఫా అవార్డ్స్, మనకి ఫిలిం అవార్డ్స్లో భాగంగా ఐఫా అవార్డ్స్ 2019 బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చి రాజీ చిత్రానికి వచ్చింది. అలాగే బెస్ట్ డైరెక్టర్ వచ్చి శ్రీరామ్ రాఘవన్, అంధాధుం చిత్రాన్ని దర్శకత్వం వహించినందుకు గాను శ్రీరామ్ రాఘవన్కి. అలాగే బెస్ట్ యాక్టర్ మేల్ వచ్చి మనకి పద్మావత్ చిత్రంలో నటించిన రణ్వీర్ సింగ్కి. ఓకే, అలాగే బెస్ట్ యాక్టర్ ఫీమేల్ వచ్చి ఆలియా భట్, రాజీ చిత్రంలో నటించినందుకు గాను మనకి రావడం జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఐఫా అవార్డ్స్ అనేవి. నెక్స్ట్ 66 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 66వ జాతీయ చలనచిత్ర అవార్డులో మనకి జ్యూరీగా ఎవరున్నారంటే మనకి ఫీచర్ ఫిలింకి సంబంధించి రాహుల్ రైవాల్. అలాగే మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ అవార్డు వచ్చి మనకి ఉత్తరాఖండ్ స్టేట్కి రావడం జరిగింది. అలాగే మనకి ఎక్కువ అవార్డ్స్ అనేవి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఏ చిత్రానికి వచ్చినాయి అంటే మోస్ట్ అవార్డ్స్ వచ్చి నాతి చరామి అనే చిత్రానికి, టోటల్గా 5 అవార్డులు అనేవి రావడం జరిగింది. నేను నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా చూడండి. సో ఇందులో జస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఓకే, బెస్ట్ యాక్టర్ వచ్చి మనకి ఇద్దరికి రావడం జరిగింది, ఆయుష్మాన్ ఖురానా అలాగే విక్కీ కౌశల్. ఆయుష్మాన్ ఖురానాకు అందాధం చిత్రంలో నటించినందుకు గాను, విక్కీ కౌశల్కి యూరీ ద సర్జికల్ స్ట్రైక్లో నటించినందుకు గాను మనకు ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. అలాగే మహానటి చిత్రంలో నటించిన కీర్తి సురేష్కి మనకి బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, ఆ వీడియో అనేది చూడకపోతే ఎవరన్నా ఒకసారి చూడండి, అందులో కంప్లీట్ నేషనల్ అవార్డ్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, రాజస్థాన్ విన్స్ ద బెస్ట్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేటివ్ లీడర్షిప్ అవార్డ్ ఫర్ ఇట్స్ అచీవ్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ సమిట్ 2019. మనకి ప్రపంచ విద్యా సదస్సు 2019 ఉన్నత విద్యలో సాధించిన విజయాలకు గాను రాజస్థాన్ రాష్ట్రానికి ఉత్తమ ఆవిష్కరణ మరియు ప్రారంభ నాయకత్వ పురస్కారం అనేది లభించింది. నెక్స్ట్, సూపర్ 30 ఫౌండర్ ఆనంద్ కుమార్ హ్యాస్ బీన్ ఫెలిసియేటెడ్ ఇన్ ద యుఎస్ విత్ ఏ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019. మనకి సూపర్ 30 వ్యవస్థాపకుడు, మనకి హృతిక్ రోషన్తో మూవీ కూడా వచ్చింది కదా సూపర్ 30 అనేది, సో ఆ మూవీ మనకి ఆనంద్ కుమార్ గారు రియల్ లైఫ్ను బేస్ చేసుకుని తీసిన మూవీ అనేది మనకి సూపర్ 30 మూవీ కూడా. సో ఈయనకు మనకి అమెరికాలో ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించడం జరిగింది. నెక్స్ట్, తపన్ కుమార్ మిశ్రా ఏ ఫ్రీలాన్స్ టూరిస్ట్ గైడ్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద నేషనల్ టూరిస్ట్ అవార్డ్ ఫర్ ద క్యాటగిరీ ఆఫ్ బెస్ట్ టూరిస్ట్ గైడ్ ఫర్ ద ఇయర్ 2017-18. మనకి ఫ్రీలాన్స్ టూరిస్ట్ గైడ్ అయిన తపన్ కుమార్ మిశ్రాకు 2017-18 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గైడ్గా జాతీయ పర్యాటక పురస్కారం లభించింది. నెక్స్ట్, యాడమ్ హార్పర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ విన్స్ ద శస్త్ర రామానుజన్ ప్రైజ్ ఫర్ ద 2019. మనకి ఇంగ్లాండ్కి చెందిన యాడమ్ హార్పర్కు 2019 సంవత్సరానికి గాను శస్త్ర రామానుజన్ బహుమతి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, రాజస్థాన్ స్పాయిల్ జంగీర్ ఏజ్డ్ 17 బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద చేంజ్ మేకర్ అవార్డ్ 2019 అట్ ద గోల్ కీపర్ గ్లోబల్ గోల్డ్ అవార్డ్స్. మనకి గోల్ కీపర్ గ్లోబల్ గోల్ఫ్ అవార్డ్స్ 2019 చేంజ్ మేకర్ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు మనకి 17 సంవత్సరాల వయసున్న రాజస్థాన్కి చెందిన పాయల్ జంగీద్. నెక్స్ట్, నేషనల్ టూరిజం అవార్డ్స్, జాతీయ పర్యాటక పురస్కారాల్లో బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫర్ ఓవరాల్ గ్రోత్ ఇన్ ద టూరిజం కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అవార్డు వచ్చింది. అలాగే జాయింట్ విన్నర్స్ ఇన్ ద అడ్వెంచర్ టూరిజం కేటగిరీలో గోవా మరియు మధ్యప్రదేశ్కు. అలాగే బెస్ట్ ఫిలిం ప్రమోషన్ ఫ్రెండ్లీ స్టేట్గా ఉత్తరాఖండ్కు. బెస్ట్ స్టేట్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఐటీ కేటగిరీలో తెలంగాణ స్టేట్కు మనకు అవార్డ్స్ రావడం జరిగింది.
Next, a documentary on Srinagar based football club Real Kashmir FC has earned the nominations in the prestigious BAFTA award. BAFTA ante full form achi British Academy Film and Television Arts Awards anevi. So deentlo manaki Srinagar chendina football club Real Kashmir FC ki sambandhinchina documentary chitram manaki pratishthatmaka British Academy Film Television Awards lo nomination sampadinchadam jarigindi. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ టు బి హానర్డ్ విత్ ద దాదాసాహెబ్ పాల్కే అవార్డ్. మనకి చలనచిత్ర రంగంలో ఇచ్చే దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ పురస్కారం మనకి బాలీవుడ్ ప్రముఖ నటుడైన అమితాబ్ బచ్చన్కి రావడం జరిగింది. నెక్స్ట్, కేరళ టూరిజం హ్యాస్ వోన్ ద 3 ప్రెస్టీజియస్ పెసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ పాటా గోల్డ్ అవార్డ్స్ ఇన్ ద నూర్ సుల్తాన్ కజగిస్తాన్. మనకి కేరళ టూరిజంకి కజగిస్తాన్లోని నూర్ సుల్తాన్లో జరిగిన ప్రతిష్టాత్మక పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ పాటా బంగారు అవార్డ్ 3 గెలుపొందడం జరిగింది. ఓకే, పాటా ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్. నెక్స్ట్, ఫిజిస్ట్ తను పద్మనాభన్ రిసీవ్డ్ ద ఎంపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ 2019 ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఆఫ్ కాస్మాలజీ. భౌతిక శాస్త్రవేత్త అయిన తను పద్మనాభన్కి మనకి ఎంపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ 2019 రావడం జరిగింది. నెక్స్ట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం హ్యాస్ అనౌన్స్డ్ ద అజయ్ బంగా అండ్ అజీమ్ ప్రేమ్జీ విల్ రిసీవ్ ద 2019 గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్. 2019 గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డుకు మనకి అజయ్ బంగా అలాగే అజీమ్ ప్రేమ్జీ ఇద్దరూ కూడా మనకి యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ప్రకటించడం జరిగింది అవార్డ్స్ అనేవి. ఓకే, ఈ 2019 గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరు విన్నారు అంటే అజయ్ బంగా మరియు అజీమ్ ప్రేమ్జీ. నెక్స్ట్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెసిడెంట్స్ అవార్డ్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఇన్ ద సోషల్ డెవలప్మెంట్. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్కు సామాజిక అభివృద్ధిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధిని సక్రమంగా ఉపయోగించినందుకు గాను ప్రెసిడెంట్స్ అవార్డుకు ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్, నార్థర్న్ ఈస్ట్ ఫ్రంట్ రన్ రైల్వే ప్లాన్ బి విన్స్ ద బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్. మనకి ఈశాన్య సరిహద్దు రైల్వే యొక్క ప్లాన్ బి స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఉత్తమ ఇన్నోవేషన్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఈ ప్లాన్ బి స్కీమ్ దేనికి సంబంధించింది అంటే టు కీప్ వైల్డ్ ఎలిఫెంట్స్ అవే ఫ్రమ్ ద రైల్వే ట్రాక్స్. రైల్వే ట్రాక్స్ దగ్గరికి మనకి ఎలిఫెంట్స్ని రాకుండా చూసుకోవడం కోసం ప్రారంభించిన పథకమే ఈ ప్లాన్ బి. గల్లీ బాయ్ డైరెక్టర్ బై ద జోయాథర్ హ్యాస్ వోన్ ద నెట్వర్క్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమా నెట్ ప్యాక్ అవార్డ్ ఎట్ 23rd బుచియాన్ ఇంటర్నేషనల్ ఫ్యాంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ ఇన్ సౌత్ కొరియా. మనకి జోయాథర్ దర్శకత్వం వహించిన గల్లీ బాయ్ చిత్రానికి దక్షిణ కొరియాలో జరిగిన 23rd బుచియాన్ ఇంటర్నేషనల్ ఫ్యాంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ బైఫాన్లో నెట్వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమా నెట్ ప్యాక్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, సుదర్శన్ పట్నాయక్ హ్యాస్ ఓన్ ద పీపుల్ చాయిస్ అవార్డ్ ఎట్ ఎ ప్రెస్టీజియస్ శాండ్ స్కల్ప్చింగ్ ఫెస్టివల్ ఇన్ ద యుఎస్. మనకి అమెరికాలో జరిగిన ఇసుక శిల్పకళా ఉత్సవంలో మనకి సుదర్శన్ పట్నాయక్కు పీపుల్ చాయిస్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, నిషగండి సంగీత పురస్కారం విన్నర్స్. మనకి నిషగండి సంగీత పురస్కారం విజేతలు పర్సల్ బి పొన్నమాల్ అండ్ టీవీ గోపాలకృష్ణన్. ఓకే, పర్సల్ బి పొన్నమాల్ అలాగే టీవీ గోపాలకృష్ణన్కి మనకి నిషగండి సంగీత పురస్కారం రావడం జరిగింది. నెక్స్ట్, రామన్ మెగాసే అవార్డ్స్. మనకి రామన్ మెగాసే అవార్డ్స్లో ఇండియన్ జర్నలిస్ట్ అయిన రావేష్ కుమార్కి అవార్డు వచ్చింది. అలాగే మనకి మయన్మార్ నుండి కోసోవిన్, అలాగే థాయిలాండ్ నుండి అంగకానా నీలాపజిత్, అలాగే మనకి ఫిలిప్పైన్స్ నుండి రాముడో పుజంతే క్యాబ్యా, అలాగే సౌత్ కొరియా నుండి కిమ్ జోంగ్ కీకి మనకి రామన్ మెగాసే అవార్డు రావడం జరిగింది. మెయిన్గా మనకి ఇండియన్ పర్సన్ రావేష్ కుమార్ మనకి ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇస్రో చైర్మన్ కె శివన్ హ్యాస్ హానర్డ్ విత్ ద తమిళనాడు గవర్నమెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్. ఇస్రో చైర్మన్ అయిన కె శివన్కు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డుతో సత్కరించడం జరిగింది. నెక్స్ట్, నవనీత్ మొరళి ఏ ఇండియన్ అమెరికన్ టీనేజర్ ఫ్రమ్ న్యూజెర్సీ హ్యాస్ ఓన్ ద 2019 సౌత్ ఏషియన్ స్పెల్లింగ్ బీ కాంటెస్ట్. 2019 దక్షిణాసియా స్పెల్లింగ్ బీ పోటీల్లో న్యూజెర్సీకి చెందిన భారతీయ అమెరికన్ యువకుడైన నవనీత్ మొరళి గెలుపొందడం జరిగింది. ఏకలవ్య అవార్డు 2019 విన్నర్ జిల్లీ దల్బెహ్రా. మనకి స్పోర్ట్స్లో ఇచ్చే ఈ ఏకలవ్య అవార్డు 2019 విజేత ఎవరు అంటే మనకి జిల్లీ దల్బెహ్రా. నెక్స్ట్, కిరణ్ మంజూర్ దాషా కాన్ఫర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. కిరణ్ మంజూర్దార్ షాకు మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చే జీవితకాల సాధన అవార్డు మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది.
నెక్స్ట్ గ్రేటా థన్బర్గ్ వాస్ అవార్డెడ్ ఎన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్. అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి ఎవరు గెలుచుకున్నారు అంటే మనకి గ్రేటా థన్బర్గ్. నెక్స్ట్ 2019 ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ విన్నర్ నేహా దీక్షిత్. 2019 అంతర్జాతీయ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ విజేత ఎవరు అంటే మనకి నేహా దీక్షిత్. నెక్స్ట్ నోటెడ్ రైటర్ ఫ్రమ్ రాజస్థాన్ మనీషా కులశ్రేష్ఠ వాస్ అవార్డెడ్ ద 28th బీహారీ పురస్కార్ ఫర్ 2018 ఫర్ హెర్ నవల్ స్వప్న పాష్. రాజస్థాన్కి చెందిన ప్రఖ్యాత రచయిత అయిన మనీషా కులశ్రేష్ఠకు ఆమె రాసిన నవల స్వప్న పాష్కి సంబంధించి 2018 28వ బీహారీ పురస్కార్ అవార్డు రావడం జరిగింది. సో బీహారీ పురస్కార్ అవార్డు 2018 విజేత ఎవరు అంటే మనీషా కులశ్రేష్ఠ. ఈమె రాసిన నవల స్వప్న పాష్కి ఈ అవార్డు రావడం జరిగింది. టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా గుంటూరు హ్యాస్ బీన్ అవార్డెడ్ ద గోల్డెన్ లీఫ్ అవార్డ్ ఎట్ ట్యాబ్ ఎక్స్పో 2019 ఈవెంట్ ఇన్ ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్. ఓకే, ఈ నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో జరిగిన ట్యాబ్ ఎక్స్పో 2019 కార్యక్రమంలో మనకి గుంటూరులో ఉన్న టొబాకో బోర్డుకి సంబంధించి ఈ గోల్డెన్ లీఫ్ అవార్డు రావడం జరిగింది. సో గోల్డెన్ లీఫ్ అవార్డ్ ట్యాబ్ ఎక్స్పో విన్నర్ ఎవరు అంటే టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా గుంటూరు. అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్ ఫర్ 2018 విన్నర్ యాక్ట్రెస్ శ్రీదేవి. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు 2018 గాను మనకి శ్రీదేవి గారికి రావడం జరిగింది. అలాగే 2019 యొక్క విజేత ఎవరు అంటే మనకి యాక్ట్రెస్ రేఖ. ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిసర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫర్ 2019 విల్ బీ అవార్డెడ్ టు సర్ డేవిడ్ అటన్బోరో. మనకి 2019 గాను శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి సంబంధించి ఇందిరాగాంధీ బహుమతి ఎవరికి వచ్చింది అంటే సర్ డేవిడ్ అటన్ బారోకి. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద 2 అవార్డ్స్ ఫర్ ఇట్స్ కమాండబుల్ ఇనిషియేటివ్ ఇన్ ప్రమోటింగ్ ద మెట్రో యాజ్ ద గ్రీన్ అండ్ సస్టైనబుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అమాంగ్ ద మాసెస్. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ వచ్చి మనకి మెట్రోను ప్రజల్లో హరిత మరియు స్థిరమైన రవాణా మార్గంగా ప్రోత్సహించడంలో ప్రశంసనీయమైన కార్యక్రమాలు చేసినందుకు గాను 2 అవార్డులు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అవార్డెడ్ ద ప్రెసిడెంట్స్ కలర్ అవార్డ్ టు ద మిలిటరీ యూనిట్ ఇండియన్ నేవల్ అకాడమీ. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్స్ కలర్ మిలిటరీ యూనిట్ అవార్డును మనకు ఇండియన్ నేవల్ అకాడమీకి ప్రదానం చేయడం జరిగింది. సో ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు మనకి ఏ మిలిటరీ యూనిట్కి వచ్చింది అంటే ఇండియన్ నేవల్ అకాడమీ. కే ఉల్లాస్ కారంత్ వాస్ అవార్డెడ్ ద 2019 జార్జ్ స్కాలర్ లైఫ్ టైమ్ అవార్డ్. 2019 జార్జ్ స్కాలర్ జీవితకాల అవార్డు మనకి ఎవరు గెలుచుకున్నారు అంటే కే ఉల్లాస్ కారంత్. టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ 2019 విన్నర్ శాంతా గోఖలే. టాటా లిటరేచర్ లైవ్ కోసం మనకి జీవిత సాఫల్య పురస్కారం 2019 ఎవరు గెలుచుకున్నారు అంటే మనకి శాంతా గోఖలే. కుమార్ మంగళం బిర్లా కన్ఫర్డ్ ద ఏబిఎల్ఎఫ్ గ్లోబల్ ఏషియన్ అవార్డ్. కుమార్ మంగళం బిర్లాకు మనకి ఏబిఎల్ఎఫ్ గ్లోబల్ ఏషియా అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఏబిఎల్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఏషియా బిజినెస్ లీడర్ ఫోరం అవార్డ్. నవాజుద్దీన్ సిద్దుక్కి హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ గోల్డెన్ డ్రాగన్ అవార్డ్ ఎట్ ద కార్డ్రిఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ CISFF 2019 హెల్డ్ ఇన్ వేల్స్ యునైటెడ్ కింగ్డమ్. మనకి యునైటెడ్ కింగ్డమ్లోని వేల్స్లో జరిగిన కార్డ్రిఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019లో నవాజుద్దీన్ సిద్దుక్కి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ డ్రాగన్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ సుదర్శన్ పట్నాయక్ ఫ్రమ్ ఒడిస్సా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ ఇటాలియన్ గోల్డెన్ శాండ్ అవార్డ్ 2019. మనకి ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ గోల్డెన్ శాండ్ అవార్డ్ 2019 మనకి ఎవరికి వచ్చిందంటే ఒడిస్సాకి చెందిన ఫేమస్ స్కాండ్స్కర్ పైన సుదర్శన్ పట్నాయక్. రజనీకాంత్ టు బి హానర్ ద స్పెషల్ ఐకాన్ అవార్డ్ ఎట్ ద 50th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అండ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఫ్రెంచ్ యాక్ట్రెస్ ఇసబెల్లే హోపెట్. రజనీకాంత్ వచ్చి మనకి 50వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక ఐకాన్ అవార్డ్, అలాగే ఫ్రెంచ్ నట్ ఇసబెల్లా హోపెట్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. ఓకే, మనకి 50th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మనకి స్పెషల్ ఐకాన్ అవార్డు వచ్చి రజనీకాంత్కి, అలాగే మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి ఇసబెల్లా హోపెట్కి రావడం జరిగింది. నెక్స్ట్ 27th ఇజ్జుచాన్ పురస్కారం 2019 విన్నర్ ఆనంద్, గివెన్ బై ద కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ. మనకి 27వ ఇజ్జుచాన్ పురస్కారం 2019 విజేత ఎవరు అంటే ఆనంద్. మనకి ఈ అవార్డు ఎవరు ఇస్తారు అంటే కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్ మరియు కేరళ గవర్నమెంట్.
నెక్స్ట్ రాజారాం మోహన్ రాయ్ అవార్డ్ 2019 విన్నర్ గులాబ్ కొఠారి. ఈ రాజారాం మోహన్ రాయ్ అవార్డు 2019 విజేత ఎవరు అంటే గులాబ్ కొఠారి. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎర్లీ కెరీర్ రీసెర్చర్ ఆఫ్ ద ఇయర్ 2019 అవార్డు విన్నర్ నీరజ్ శర్మ. ఆస్ట్రేలియా ప్రభుత్వం 2019 యొక్క ప్రారంభ కెరియర్ పరిశోధకుడు అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే మనకి నీరజ్ శర్మ. కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ సెక్యూర్డ్ ద యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ యూనిసెఫ్ 2019 అవార్డ్. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా వచ్చి మనకి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల మరియు విద్యానిధి సంస్థ అయిన యూనిసెఫ్ 2019 అవార్డును దక్కించుకుంది. సో యూనిసెఫ్ 2019 అవార్డు మనకి ఏ డిస్ట్రిక్ట్ గెలుచుకుంది అంటే తెలంగాణలోని కామారెడ్డి డిస్ట్రిక్ట్. అలాగే ఫిక్కీ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2019లో భాగంగా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ మేల్ వచ్చి షూటర్ సౌరవ్ చౌదరికి, స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫీమేల్ వచ్చి ఉమెన్ హాకీ టీమ్ కెప్టెన్ అయిన రాణి రాంపాల్కి, బెస్ట్ కంపెనీ ప్రమోటింగ్ స్పోర్ట్స్ అవార్డు వచ్చి రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకి, బెస్ట్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అవార్డు వచ్చి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి, బెస్ట్ స్టేట్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ అవార్డు వచ్చి ఒడిశా స్టేట్కి రావడం జరిగింది. అలాగే పారా అథ్లెటిక్ కేటగిరీలో సందీప్ చౌదరి జావలిన్ కేటగిరీ, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పంకజ్ అద్వానీ క్యూ స్పోర్ట్స్ కేటగిరీ, స్పెషల్ రికగ్నేషన్ బ్రేక్ త్రూ స్పోర్ట్స్ పర్సన్ అవార్డు వచ్చి సైక్లింగ్ కేటగిరీలో ఇషాన్ ఎల్బన్కు రావడం జరిగింది. నెక్స్ట్ దీపిక పదకొండే విన్స్ ద క్రిస్టల్ అవార్డ్ ఫర్ రైజింగ్ ద మెంటల్ హెల్త్ అవేర్నెస్. మానసిక ఆరోగ్య అవగాహన పెంచినందుకు గాను మనకి బాలీవుడ్ యాక్టర్ అయిన దీపిక పదకొండేకి ఈ క్రిస్టల్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ గులుమచదాని హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం మనకి గులుమచదానిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించడం జరిగింది. నెక్స్ట్ ఒడిశా స్టేట్ లివబుల్ హ్యాబిటెంట్ మిషన్ OLHM ఆల్సో నోన్ యాజ్ జాగా మిషన్ హ్యాస్ ఓన్ ద బ్రాంజ్ మెడల్ ఎట్ ద వరల్డ్ హ్యాబిటెంట్ అవార్డ్స్. మనకి జాగా మిషన్ అని కూడా పిలువబడే ఒడిశా స్టేట్ లివబుల్ హ్యాబిటెంట్ మిషన్ ఏదైతే ఉందో దీనికి ప్రపంచ నివాస అవార్డులో కాంస్య పథకం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ శిల్పాశెట్టి ఫిట్నెస్ యాప్ శిల్పాశెట్టి యాప్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద గూగుల్ ప్లే బెస్ట్ యాప్స్ ఆఫ్ 2019 ఇన్ ద కేటగిరీ ఆఫ్ పర్సనల్ గ్రోత్. మనకి పర్సనల్ గ్రోత్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి వ్యక్తిగత వృద్ధి విభాగంలో శిల్పాశెట్టి యాప్ అయిన మనకి ఫిట్నెస్ యాప్ అయిన ఈ శిల్పాశెట్టి యాప్ ఏదైతే ఉందో దీనికి మనకి గూగుల్ ప్లే యొక్క ఉత్తమ యాప్ 2019 అవార్డు మనకి పర్సనల్ గ్రోత్ కేటగిరీలో మాత్రమే రావడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క యాప్కి అవార్డు వస్తుంది. ఈ కేటగిరీలో మనకి ఈ ఫిట్నెస్ యాప్కి అవార్డు రావడం జరిగింది. జాక్విన్ రఫిల్ ఫీనిక్స్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ద పెటా పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2019. మనకి పెటా అంటే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఫుల్ ఫామ్ వచ్చి ఇందులో పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి మనకి జాక్విన్ రఫిల్ ఫీనిక్స్కి రావడం జరిగింది. పెటా ఇండియా అవార్డు వచ్చి మనకి విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఓవరాల్ వచ్చి మనకి జాక్విన్ రఫిల్ ఫీనిక్స్, పెటా ఇండియా అని అడిగితే కనుక విరాట్ కోహ్లీ. ఉత్తరప్రదేశ్ స్టేట్ ఓన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్ విత్ ద డిసేబిలిటీస్. వికలాంగుల పునరావాసం కోసం మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వచ్చి జాతీయ అవార్డును గెలుచుకుంది. నెక్స్ట్ 55th జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2019 విన్నర్ అంకితం అంచుతం నంబూద్రి మలయాళం ఆథర్. 2019 సంవత్సరానికి గాను మనకి 55th జ్ఞానపీఠ అవార్డు. జ్ఞానపీఠ అవార్డు అనేది మనకి లిటరేచర్లో ఇవ్వడం జరుగుతుంది సాహిత్యంలో. సో ఈ జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు అంటే అంకితం అచ్యుతం నంబూద్రి మలయాళం రచయిత. అలాగే లాస్ట్ ఇయర్ 2018లో జ్ఞానపీఠ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే మనకి ఇంగ్లీష్ ఆథర్ అయిన అమితవ్ ఘోష్. 2018 అవార్డు విన్నర్ అమితవ్ ఘోష్, 2019 విన్నర్ వచ్చి అంకితం అచ్యుతం నంబూద్రి మలయాళం ఆథర్. ఓకే, జ్ఞానపీఠ అవార్డు ఏ కేటగిరీలో ఇస్తారంటే మనకి సాహిత్యం. ఓకే, ఇది మనకి జనవరి నుండి డిసెంబర్ 2019 దాకా ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే 2019 ఓవరాల్ మిలిటరీ ఎక్సర్సైజ్, అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ ఇలా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అవన్నీ కూడా మీరు రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి లేదా ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్